రాజధాని నగరంలో వర్షం కురిసిందంటే చాలు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. శివారు ప్రాంతాలే కాదు, నగరం నడిమధ్యలో కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్ లో మురుగునీటి కాల్వల దుస్థితిపై మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. నగరంలో చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారిపోతున్నాయి. చిన్నపాటి వర్షానికే ప్రతి గల్లీ కూడా ఒక కాల్వలను తలపించేలా మారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రధాన కాల్వలే కాదు, డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. నిత్యం వీటన్నిటి బెడద ఒక విధంగా ఉంటే ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ డ్రైనేజీల ఫ్లోటింగ్ అంతా కూడా ఎక్కువైపోయి ఈ రోడ్డు ఈ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి చేరుతూ ఉంది. ప్రస్తుతం మనం మైత్రివనం దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సాయి సారథి కాలనీలో ఉన్నాం. సారథి స్టూడియోస్ బ్యాక్ సైడే ఒక చిన్న లేన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాల మధ్యకంతా కూడా డ్రైనేజీ నీరు చేరిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇది దాదాపు కొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉందని చెప్తున్నాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అక్కడ డ్రైనేజ్ ఒకటే అయినప్పటికీ కూడా దాని నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో మనకు కనపడతా ఉంది. ఇది ఒక్క డ్రైనేజే కదా అని చెప్పేసి జిహెచ్ఎంసీ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం మొత్తంగా ఈ కాలనీ అంతా వాసులు కూడా సఫర్ అయ్యే విధంగా మారిపోయింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వాటర్ అంతా కూడా డ్రైనేజ్ నుంచి ఎక్కువ స్థాయిలో వస్తుంది. ఇదే పరిస్థితి కనుక మార్నింగ్ టైంలో అంటే కుళాయిలు వదిలినప్పుడు కానీ లేకపోతే అందరూ ఇతరత్ర పనులకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి వాటర్ వాడకం కూడా ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఆ టైంలో ఈ ఫ్లోటింగ్ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇటు ఉన్నటువంటి డ్రైనేజీ అంతా కూడా ఒక్కసారిగా ఇళ్ళ ముందుకు చేరుతూ ఉండడంతో ఇల్లు కొంచెం ఇంటి ఎత్తును కూడా పెంచుకోవడం, ముందల కూడా మట్టి అదంతా వేసుకోవడం లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారే తప్ప జిహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనపడలేదు. ఇప్పటికీ చాలా సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉందండి? ఇదే విధంగా ఇది దాదాపు ఒక 7 మంత్స్ నుంచి ఇలాంటి పరిస్థితితో అందరు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల దోమలు బాగా పెరిగిపోయినాయి. ఈ దోమలతోటి జ్వరాలు వచ్చేస్తున్నాయి. నాన్న అవస్థ పడుతున్నా జిహెచ్ఎంసీ పట్టించుకోలేదు. కనీసం ఈ సోమాజీ కూడా లేడీ కార్పొరేటర్ గారు ఉన్నారు, వారు కూడా కళ్ళు తెరవట్లేదండి. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నేను కంప్లైంట్ చేస్తున్నా, మన బస్తీలో ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నా కూడా వారు దృష్టికి వస్తుందో లేదో తెలియదు. కానీ ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు మాత్రం ఇదిగో అదిగో వస్తున్నాం చేస్తున్నాం, ఏదో పెద్ద పైప్ లైన్ వేసేస్తాం, ఇదంతా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, మాటల వరకే ఉంటుంది కానీ చేతల్లో ఏ మాత్రం జరగట్లేదు. ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారు? చాలా సార్, ప్రతిరోజు. నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు చేస్తున్నట్టే లెక్క. ప్రతి ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఆ ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. జిహెచ్ఎంసీ సంబంధించిన మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరున్నారో కానీ వాళ్ళ దృష్టికి ఎందుకు రావట్లేదు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరికి అడగండి ఎన్ని సమస్యలతో ఇబ్బంది పడుతుంది, పిల్లలు జ్వరాలతోటి ఎన్ని బాధలు పడుతున్నారు, దీనివల్ల ఎన్ని దోమల కాటుకు గురవుతున్నారు, ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదండి. కనీసం మీ ఎన్టీవీ ద్వారా అయినా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే సాయి సారథి నగర్ కొంచెం ఊపిరి పీల్చుకోండి, మాకు బ్రీతింగ్ వస్తుంది కనీసం. మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా తీవ్రత ఇదే విధంగా ఉంటుందా లేకపోతే ఇంకెక్కువగా ఉంటుంది? ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా తక్కువ అండి. యాక్చువల్లీ ఇది మొత్తం నిండిపోద్ది ఇక్కడ వరకు. ఈ రోజు కాస్త వాటర్ ఫ్లో, ఇది కంప్లీట్ సీవర్ డ్రైనేజ్ అండి. ఇది యాక్చువల్లీ సీవర్ డ్రైనేజ్ నుంచి వచ్చేది, కంప్లీట్గా నిండిపోద్ది. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి నడవటానికి బీభత్సంగా ఉన్నాయండి దోమలు. అసలు దీనివల్ల చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంటి లోపల తలుపు వేసుకొని కూర్చొని ఉన్న ఆ దోమలు చాలా దారుణంగా కుడుతున్నాయి. అండ్ ద స్టెంచ్, మాకేంటంటే ఇది ఆఫీస్ కాబట్టి మేము టీ తాగడానికి దేనికైనా ఇక్కడికి రావాలి. ఇక్కడ ఉన్న ఈ వాసనకి అక్కడ మాకు టీ తాగాలనిపించట్లేదు, అంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. జిహెచ్ఎంసీ వాళ్ళు కాస్త కొద్దిగానే దీన్ని పట్టించుకుంటే కానీ ఈ కాలనీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో వీ నీడ్ జిహెచ్ఎంసీ టు రియలీ వేక్ అప్ అండ్ టేక్ అ నోటీస్ ఆఫ్ దిస్. డ్రైనేజ్ నుంచి వస్తున్నటువంటి మురుగునీటి తీవ్రత అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ వస్తున్నటువంటి దుర్గంధం ద్వారా దోమలు తీవ్రత ఎక్కువైపోయిందని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా జబ్బు పెడతామని చెప్తా ఉన్నారు. ఎలా ఉందండి ఈ వాసన, ఇదంతా కూడా వస్తా ఉందా? వాసన వస్తుందండి. మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, 2 నెలలు 3 నెలలు అవుతుంది, ఎవరు చేయించట్లేదు. అసలు కనీసం నడవడానికి పిల్లలు ఆడుకునేకి కూడా ఉండటం లేదు, అసలు బయటకు వస్తాం లేదు. దోమలు ఎక్కువగా ఉంటున్నాయి, జ్వరం వచ్చింది, చాలా రోజులు అవుతుంది. అసలు ఎలా ఉంటుంది? దోమలు కుట్టేస్తున్నాయండి బాబు, ఉండలేకపోతున్నాం. నడుస్తా దారి లేదు, 6 నెలలు బట్టి ఇదే పొలమని నీరు వచ్చేస్తుంది, వాసన వాసన భరించలేకపోతున్నాం. ఎవరు పట్టించుకుంటాం లేదు, ఏం చేస్తామండి మరి? ఇది సుమారు 7 నెలల నుంచి ఉందండి. ఇప్పుడు వీటికన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ వస్తాయండి. ఆడ గుంట పడిపోయి ఈ నల్ల వాటర్ మొత్తం కలుషితం అయిపోయినాయి. ఇప్పుడు అవే వాటరు చిన్నపిల్లలు తాగుతున్నారు, దాదాపు అది మెయిన్ ప్రాబ్లం అండి. మా కార్పొరేటర్కి కనీసం ఇప్పటి వరకు ఒక 30 సార్లు వరకు చెప్పారు, వరకు ఏదో చిన్న చిన్నగా రిపేర్ చేసేసి అలా వెళ్ళిపోతారు. మెయిన్ రీజన్ ఇంతవరకు ఆమె వచ్చి ఇంతవరకు దీన్ని చూడలేదు. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డెడెన్లోకి ఎలా చేరిపోతుంది? అక్కడ ఏమైనా జామ్ అయిపోతే ఆగిపోతుంది అండి. ఇది ఓన్లీ రెయిన్ వచ్చినప్పుడే కాదు, మామూలుగా రెగ్యులర్గా ఉన్నప్పుడు కూడా రెగ్యులరే అసలు మెయిన్ ప్రాబ్లం. రెయిన్ వచ్చినప్పుడు మాత్రం అసలు కాదు. ఇంకా రెయిన్ వచ్చినప్పుడు అయితే మొత్తం పూర్తిగా ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోతాయి. అక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఉన్నాయండి,
ఆ మంజీర వాటర్ వస్తే ఆ మంజీర వాటర్ చిన్నపిల్లలకి అవే డైరెక్ట్ గా తాగేస్తున్నారు. ఆ గుంట తీసేసి దాన్ని అంతే వదిలేశారు. అదంతా ఈ బురద మొత్తం అందులో ఉండిపోయింది. అది మెయిన్ ప్రాబ్లం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఏ వర్షాకాలంలో ఉన్నా లేకపోతే వర్షం పడితేనే ఉన్నటువంటి సమస్య కాదని చెప్తా ఉన్నారు. నిత్యం ఉండేటటువంటిది డ్రైనేజ్ నుంచి వస్తున్నటువంటి వాటర్ తీవ్రత ద్వారానే ఇదంతా చేరుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నంతా కూడా డ్రైనేజ్ వాటర్ ఇది ఏదో నిలిచిపోయింది ఒక మూలన కాదు, మొత్తంగా నివాస గృహాలకు సమీపంలోనే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక ఇంటి నుంచి బయటికి కాలు పెట్టాలంటేనే అక్కడంతా డ్రైనేజ్ వాటర్ పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటికి రావాలి అంటే ఎలా రానటువంటి పరిస్థితి. మొత్తంగా డ్రైనేజ్లోనే కాలు పెట్టి రావాల్సిందే తప్ప ఇతర ప్రత్యామ్నాయ మార్గం కూడా లేకుండా పోయింది. కాలనీలో నివాస గృహాల మధ్య పొంగి పొర్లుతున్నటువంటి డ్రైనేజీ అంతా కూడా నిత్యం సమస్యగా ఉండేదైతే ఇక్కడ మరొక సమస్య కూడా ఈ కాలనీవాసులను వేధిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇది ఒక చిన్న గుంత అనుకుంటే పొరపాటు, ఈ గుంత కింద కూడా ఒక మంజీరా పైప్ లైన్ వాటర్ ఉందని చెప్తా ఉన్నారు స్థానికులు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడే ఆగిపోయి కిందనే ఉన్నటువంటి మంజీరా వాటర్ పైప్ లైన్లోకి మొత్తంగా చేరిపోయి ఇక్కడ ఈ కాలనీలో వస్తున్నటువంటి కులాయిల ద్వారా అంతా కూడా మంచినీరు సరఫరా అవుతామని చెప్తున్నారు. అయితే ఆ కులాయిల ద్వారా మంచినీరు కాకుండా ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మిక్స్ అయిపోయి వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ వాటర్ అంతా తాగడం ద్వారా ఇక్కడే ఉన్నటువంటి రెండు అపార్ట్మెంట్లకు ఇక్కడే దీని కింద ఉన్నటువంటి ట్యాప్ ద్వారా నీరు సరఫరా అవుతామని చెప్తున్నారు. అయితే ఆ నీరు తాగి వీళ్ళంతా కూడా ఇతరత్ర జబ్బులకు గురవడం, కనీసం ఆ వాటర్ను తాగడానికి కాదు కదా నిత్య అవసరాలకు కూడా వాడుకోలేనంత దరిద్రంగా ఉందని చెప్తున్నారు కాలనీవాసులు. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామంటున్నారు నేతలు, కానీ ఇక్కడ డ్రైనేజీపై మూతలు కూడా లేని పరిస్థితి. నగరంలోని మురికివాడల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భారీ వర్షం పడిందంటే మ్యాన్ హోల్స్ మనుషుల్ని కూడా మింగేస్తున్నాయి. హైదరాబాద్లో మ్యాన్ హోల్స్ దుస్థితిపై మా ప్రతినిధి అరుణ్ మరింత సమాచారం అందిస్తారు. విశ్వనగరంలో చాలా భయపడిపోతున్నారు. వర్షం వచ్చిందంటే చాలు చెరువులను తరిపించే వాతావరణ పరిస్థితుల్లో సామాన్యులు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఓల్డ్ సిటీలో మల్లెపల్లి ప్రాంతంలో ఉన్నాం. మల్లెపల్లిలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఓపెన్ డ్రైనేజీలా ఉండిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఇది ప్రధానమైన మెయిన్ రోడ్, ఈ మల్లెపల్లిలో ఉన్నటువంటి జనాలందరికీ వాడుకునేటువంటి ప్రధానమైన మెయిన్ రోడ్లో పరిస్థితి ఇలా ఉంది. డ్రైనేజీకి సంబంధించినటువంటి మ్యాన్ హోల్స్ లింకప్ చేసుకుంటూ దాన్ని అటాచ్ చేసే వర్క్ 3 నెలలుగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ నుంచి దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు 3 నెలల క్రితం ప్రారంభించి ఇప్పటికి కూడా తీసివేయలేదు. పూర్తిగా క్లోజ్ చేయాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఈరోజు నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా అమీర్పేటలో ఒక మ్యాన్ హోల్ ఒక అబ్బాయి ఒక వ్యక్తి పడి చనిపోయినా అధికారుల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో తేరుకోలేదు. చాలా చోట్ల మ్యాన్ హోల్ల పరిస్థితి ఎలా ఉంది అనే సమస్య ఎన్టీవీ చేపట్టే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఓల్డ్ సిటీలోకి వస్తే ఉన్న పరిస్థితి చూడవచ్చు. మ్యాన్ హోల్ సగం తెరిసి సగం ఊడిపోయింది. అక్కడేమో ఓపెన్గా కంప్లీట్గా డ్రైనేజీకి సంబంధించి క్లియర్ చేసే క్రమంలో దాన్ని ఓపెన్ చేసి పెట్టారు. దాదాపు 3 నెలల నుంచి ఈ పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ ఈ సమస్య కారణంగా 3 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. ఈరోజు ఉదయం కూడా వర్షం పడిన తర్వాత నీళ్లు నిల్వించుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పడిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడున్న స్థానికులతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే ఈరోజు ఉదయం కూడా ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు కదా, అసలు సమస్య ఏంటండి? ఏం సార్, మొన్న రీసెంట్లీగా ఈ సెవరేజ్ లైన్ అంతే తీసేసారు, అంత పాతది కచ్చలేని ఉండే తీసి ఇవన్నీ పలగొట్టి కొత్త లైన్ వేస్తామని చెప్పి మళ్ళీ కాంట్రాక్టర్ వెళ్ళిపోయిందా ఏమైందా ఆ మున్సిపల్ అధికారులకు తెలుసు. ఈ సెవరేజ్ లైన్ గురించి తొవ్వి ఆ కాంట్రాక్టర్ మరి మధ్యలో వదిలిపోవడానికి కారణం మీద అధికారుల నిర్లక్ష్యమా వాళ్ళ నిర్లక్ష్యమా తెలియదు. ఇప్పుడు అదే అట్లనే ఉండిపోయింది. అది చిన్నపిల్లలు పడినప్పుడు మళ్ళీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ వస్తారు, అధికారులు వస్తారు. మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ సుమారు 3 నెలల ముందు ఈ రోడ్డుని తవ్వడం జరిగింది. ఇక్కడ వర్షం పడ్డదంటే కాళ్ళ ముఖాల వరకు నీళ్లు రావడము మీరు చూడొచ్చు. అక్కడ ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో 3 నెలల క్రితం తవ్వి దాన్ని అట్లనే నిడుస్తే దాంట్లో దోమలు అవి ఇవి మనము మంచి పడిపోతే నాకు తెలిసి చనిపోవడమే ఆ రాళ్ళ దెబ్బలకి. అంత ఘోరంగా ఉన్న పరిస్థితి మీరు అక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుందంటే అసలు రోజు ఈరోజు మార్నింగే ప్రొద్దున ఓపెన్ ఉందని తెలియదు. 4 పడ్డారు అందులో. అసలు దీనికి జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోరా? అంటే మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇప్పటివరకు ఇచ్చి తకాంచిపోయినాం. ఓ కాంట్రాక్టర్ వస్తారు సగం లాపేసేస్తాడు ఈ రోడ్డు మీద అనుకోకుండా ఎవరన్నా రోడ్డు వస్తుంటారు. ఇప్పుడు అలా 4 పడ్డారు పొద్దున్న, మేము బయటికి తీయాల్సి వచ్చింది అక్కడ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా అందరూ. అంటే ఈ యొక్క ప్రాబ్లమ్ని మాత్రం ఇమీడియట్గా జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు వెంటనే స్పందించాలని మేము కోరుతున్నామండి.
ప్రధాన రోడ్లలో కొంత చర్య తీసుకున్నా, కొంత బస్తీలోకి వచ్చేటప్పటికి, కొన్ని స్లమ్ ఏరియాలోకి వచ్చేటప్పటికి అధికారుల ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. మరో పరిస్థితి కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. చాలా చోట్ల చాలా స్లమ్ ఏరియాలలో మరీ దారుణ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నీళ్ళు వస్తే కంప్లీట్గా చెరువులు ఉంటాయి. ఆ చెరువుల్లాగా తలపించిన రోడ్లు ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఉందో తెలియలేని పరిస్థితిలో చాలామంది అభాగ్యులు దెబ్బలు తిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షం వచ్చిన ప్రతిసారి భయంతో బతకాల్సిన సిచ్యువేషన్ ప్రతి చోట స్టమ్ముల్లో, అదే ప్రతి బస్తీల్లో కనిపిస్తున్న సర్వసాధారణ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు కనిపిస్తుంది అనుకున్నా ఇప్పటి వరకు చర్యలు అయితే లేవు. అధికారులు ఇటువైపు స్లమ్ ఏరియాలలో దృష్టి సారించకపోవడం వల్ల సామాన్యులు అయితే ఇక్కట్లు తీరడం అయితే లేదు. ఇటువంటి నానిల్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ హైదరాబాద్.